नमस्ते वेलकम टू सौजस् कुकिंग रेसिपीज सौजस् कुकिंग रेसिपीज लो ई रोज मनं चेयबोतुन्न रेसिपी चिकन करी ई चिकन करी नि मनं मसाला पेस्ट तो पनि लेकुंडाने चेयबोतुन्नाम ई चिकन करी नि पिल्ललु चाला इष्टंगा तिंटारु एला चेयालो चूद्दामा मरि ముందుగా కడాయిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ ని దానిలో వేసుకోవాలి షాహి జీరా సోమ్ దాల్చిన చెక్క జాపత్రి స్టార్ అనియన్స్ యాలకులు లవంగాలు ఇవన్నీ వేసుకుని తర్వాత సన్నగా చీల్చుకున్న 6 పచ్చి మిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్న 5 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకుని బాగా కుక్ చేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది అలా కుక్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలా చేయాలో నేను ఆల్్రెడీ వీడియో తీసి పెట్టానండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది చెక్ చేయండి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలిపి రెండు నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి కుక్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం ఇష్టపడే వాళ్ళు 1/2 టీ స్పూన్ ఎక్స్ట్రా కారం వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు 1 కేజీ చికెన్ ని దానిలో వేసుకుని చికెన్ కి ఉల్లిపాయలు అంతా బా పట్టే వరకు తిప్పుతూ కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ అవనివ్వాలి అలా కుక్ చేస్తే చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది పది నిమిషాల తర్వాత చూస్తే చూసారు కదా ఎంత వాటర్ ఉందో ఇప్పుడు 1/2 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ అవనివ్వాలి అది కుక్ అవుతూ ఉంటుందండి ఈ లోపల మనం ఒక బౌల్ లో కొన్ని జీడిపప్పును తీసుకుందాం ఆ జీడిపప్పుని వాటర్ లో 10 నిమిషాల పాటు నానబెట్టి దాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ ని 20 నిమిషాల తర్వాత చికెన్ కర్రీలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా జీడిపప్పు వేయడం వల్ల మనకి చికెన్ గ్రేవీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ ఇక్కడ టిప్ చికెన్ కర్రీని ప్రెజర్ కుక్కర్ లో చేసుకుందాం అనుకుంటే చికెన్ వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుని మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసుకుని అప్పుడు జీడిపప్పు పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కుక్ చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మట్టుకి మర్చిపోకండి ప్లీజ్ డు సబ్స్క్రైబ్